हाई फ्रेंड्स गोल्ड लेटेस्ट अपडेट इप्पुडु तेलुसुकुंदाम अंतकंट मुंदु ना चैनल एवरैना कोत्तगा चूस्तुन्न वाळ्ळैते ना चैनल सब्सक्राइब चेसुकोंडि किंद रेड कलर लो उंटुंदि पक्कने उन्न बेल ऐकान प्रेस चेयंडि ना फार्दर नोटिफिकेशन मीकु वस्तायि వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరకి బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతల నేపథ్యంలో దేశీ మార్కెట్లో పసిడి ధర దిగొచ్చిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర దిగొచ్చింది. శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 100 తగ్గింది. దీంతో 46,50 దిగొచ్చింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 100 రూపాయల తగ్గుదలతో 47,250 క్షీణించింది. ఇక కేజీ వెండి ధర తగ్గింది. 50 రూపాయల తగ్గుదలతో 48,450 క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఎలాంటి మార్పు లేదు. దీంతో 45,370 వద్దనే ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగానే ఉంది. 10 గ్రాముల బంగారం ధర 49,500 వద్ద కొనసాగుతుంది. పసిడి ధర స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర 50 రూపాయల తగ్గుదలతో 48,450 క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు నానపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. పసిడి ధర ఔన్స్కి 0.13% తగ్గింది. దీంతో బంగారం ధర ఔన్స్కి 1,737 డాలర్లకు దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కి 1.73% తగ్గుదలతో 17.58 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ లేటెస్ట్ అప్డేట్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.